వృద్ధతాపసి అంటే ఆవిడ వృద్ధతాపసి అన్నాం కదా అని మనం చెప్పుకున్నటువంటి ఈ జుట్టు నిలిచిపోయినని కాదు, చాలా కాలం నుంచి మహాతపస్సు చేస్తున్న స్త్రీ. ఇదే చమత్కారం. వృద్ధతాపస స్త్రీ అనగానే చాలామంది తెలియక ముసల్దయిపోయింది అని చెబుతున్నారు. మహాతపస్సు చేసినటువంటి తాపస స్త్రీ అనే అర్థమే తప్ప ఆవిడ మన భూలోకపు ముసలి స్త్రీ కాదు. జుట్టు తెల్లబడి పళ్ళు ఊడిపోయి కళ్ళు కనిపించక ఒళ్ళంతా వణిగిపోతున్నవిడు కాదు. ఆవిడ దేవతా స్త్రీ. దేవతలకి భూలోక మానవులకి మళ్ళీ జరామరణములుండవు, ముసలితనం ఉండదు. కానీ వృద్ధతాపస స్త్రీలను ఎందుకంటారు దేవతా స్త్రీలు అంటే వేల సంవత్సరములు తపస్సు చేసి మంచి మహిమని పొందితే అలా మహిమ పొందిన వాళ్ళని అలాంటి తాపస స్త్రీలని వృద్ధ అని వాడతారు. ఇంక మీదట ఎప్పుడైనా మీకు ముసలాళ్ళని చెబితే ఈ ముసలితనాన్ని దృష్టిలో పెట్టుకోకండి. ఆ మహాత్మురాలు మహాకాంతితో వెలిగిపోతుంది, సూర్యుడి కాంతితో వెలిగిపోతుంది, ఆసనం మీద కూర్చుంది, జపనిష్టాపరాయణురాలు. ఆవిడ్ని చూడగానే ఎవరైనా పూజ్యభావంతో నమస్కరించవలసిందే. నిజంగా హనుమంతుడి ముందు ఎవరూ అంత గొప్పవాళ్ళు కారు. కానీ హనుమంతుడు మహాత్ముడు కనుక, జ్ఞాని కనుక ఆవిడ్ని కనిపెట్టాడు. రెండు చేతులు జోడించి ఆవిడ దగ్గరికి వెళ్ళి వినయంగా నమస్కరించాడు. ఈ నమస్కారమే హనుమంతుని యొక్క సంస్కారం. మహాత్ములు ఎప్పుడు ఎవరిలో ఏ గొప్పతనం ఉన్నా దండం పెడతారు. పైకి ఇలా కనపడుతుంది ఈ కథ అంతా మనకి. ఈ కథ ఒక అపూర్వమైన అంతరార్థంతో కూడిన యోగశక్తిది. సీత అంటే మన ఆత్మ, జీవాత్మకి ప్రతీక. జీవులందరూ సీత, అందుకే జీవాత్మలకి ప్రతీక. కాబట్టి మానవుల్లాగే ఆవిడ కూడా లేడిని చూడగానే వ్యామోహంలో పడ్డం, అడవిలోకి వెళ్ళి ఋషులతో కాసేపు గడపాలనుకోవడం, ఇలాంటి కోరికలన్నీ జీవులకి ప్రతీక కనుక ఆవిడ కూడా చూపించింది. ఆవిడ కోసం కాదు, జీవాత్మ లక్షణం అదని నిరూపించింది. ఈ జీవాత్మ రావణుని చేత అపహరింపబడింది. ఆ రావణుని చేత అపహరింపబడిన జీవాత్మని వెతకడానికి గురువుగారు వెడుతున్నాడు ఇప్పుడు హనుమంతుడు. గురువుగారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వెనకాతలు కొంతమంది శిష్యులు లేకుండా వెళ్ళకూడదు. అందుకే ఎప్పటికి కూడా ప్రవచనానికి వెళ్ళే మాబోటి గురువులు వెంట తప్పక ఒకరో ఇద్దరో వీలుంటే ఎక్కువ ముందో శిష్యులు లేకుండా వెడితే అది కూడా ఈ శాస్త్రాలకి ద్రోహం, నిషిద్ధం. శంకరాచార్యుల వారు కూడా ఎంతమంది శిష్యులు ఉండేవారు మరి, అలాంటి వాళ్ళు ఉండాలి. హనుమంతుడి వెంట ఉన్న వాళ్ళంతా అనుయాయులంతా శిష్యులతో సమానం. ఈ హనుమంతుడు సీతాన్వేషణకి వెడుతున్నాడు. వెడుతూ ఉంటే ముందు కనబడింది గాఢాంధకారం. అనగా తపస్సుని సాధించాలనుకున్నవాడు, ఆత్మజ్ఞానం పొందాలనుకున్నవాడు ముందు అజ్ఞానంలో పడతాడు. ఈ అజ్ఞానం అనే తిమిరం దాటాలి. అదే వృక్షబిలం అంటే. అనగా అశాస్త్రీయములైన విషయములలోనూ సరి అయిన గురువులు కాళ్ళని కాని వాళ్ళని ఆశ్రయించటం వల్ల మేమేదో సాధకులం అనుకుని ఆత్మజ్ఞానం పొందుతున్నామని భ్రమలో పడి ఈ పూజల్ని వాటిని విడిచిపెట్టేవాళ్ళు వీళ్ళంతా పొందే భ్రమే చీకటి అంటే. అందుకే యోగం చాలా జాగ్రత్తగా ఉండాలి. 10 కోట్ల మందిలో ఒక్కడే యోగి ఉంటాడట, మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది ఎవరు చెప్పారు, స్వయంగా మహానుభావుడు పరాశరుడు అలాగే వేదవ్యాసుల వారు భారతంలోనూ భూలోకంలో 10 కోట్ల మంది ఉంటే అందులో ఒక్కడే యోగి. ఉదాహరణకి భారతదేశంలో 120 కోట్ల జనం ఉంటే అందులో ఈ జనం మధ్యలో ఉండే వాళ్ళలో 12 మంది యోగులే ఉంటారు. మరి తక్కిన వాళ్ళంతా మేము యోగం చేస్తున్నామండి అంటే యోగంలో ఒక చిన్న ప్రక్రియ వాళ్ళు నేర్చుకుంటున్నారు. అది నిజంగా మన అందరం యోగులు అయితే అసలు ఈ దేశం ఎంత అద్భుత స్థితి కడుతుందండి. యోగాభ్యాస తత్పరులు అవునా కాదా అనడానికి మీరు రామాయణం చూడండి. ఒకసారి గోవిందరాజులు వారు ఆ మాట చెప్పారో లేదో, యోగులు అవ్వడం చాలా కష్టం. భ్రమల వల్ల మనం యోగులం అనుకుంటున్నాం. ఈ పిచ్చవాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎవడికోడే శ్వాస మీద ధ్యాస పెట్టేస్తే వాడు యోగి అయిపోయాడు, ఇక దేవుడు అక్కర్లేదు, వాడు పూజ అక్కర్లేదు, పురస్కారం అక్కర్లేదు అనుకుంటున్నారు. ఇంతకంటే నాస్తికత్వం మరొకటి లేదు. నిజంగా మనకి యోగాభ్యాసంలో ఆరితేరిన వాళ్ళమైతే ఆరోగ్యంబు అనిష్ఠురత్వము అలౌల్యంబున్ వపుకాంతియున్ మూత్రవిచారాల్పత్తము సౌరభ్యంబును సంవత్సరత్వమును ప్రాప్త యోగారంభుండగు వానికిన్ ప్రథమ చక్రంబుల్ నరేంద్రోత్తమా అని దత్తాత్రేయుడు చెప్పాడు. నాయన ఎవడైనా నీ దగ్గరకు వచ్చి నేను యోగిని యోగాభ్యాసం చేస్తున్నానంటే నమ్మకు. యోగాభ్యాసం చేస్తున్నప్పుడు మొట్టమొదటి లక్షణములు ఏమిటో తెలుసా, అది కూడా ఎర్లీ స్టేజ్లో. ఇంకా గొప్పవాడైతే చెప్పేక్కర్లా. ప్రాప్త యోగారంభుడు అంటే యోగాభ్యాసమును ప్రారంభించినప్పుడు కొంచెము సిద్ధిస్తే, ఆ యోగాభ్యాస సిద్ధి కలిగితే అటువంటి వాడికి ముందు ఆరోగ్యం, వాడి శరీరం అంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, జుట్టు ఊడిపోవడం ఇవి ఉండవు. జుట్టంతా ఊడిపోయి నేనే యోగినని ఎవడన్నా అంటే వాడు భోగి, రోగి, మాయదారి రోగి అని చెప్పారు. నేను చెప్పలేదు, మళ్ళీ నా మీద పడకండి. ఇదంతా మీరు దత్తాత్రేయ చరిత్ర మార్కండేయ పురాణంలో లేకపోతే నేను చెప్పినవి, నేను జీవితంలోకి పురాణం చెప్పను అంత గట్టిగా చెబుతున్నాను అన్నమాట.